ఫ్రెండో రేపు గర్ల్ ఫ్రెండ్ ఎల్లుండి వైఫ్ నీ కళ్ళలో చూసిన తర్వాత అలా మునిగిపోయినా నీ కళ్ళలో తెలుసా చూపే బంగారం ఆయనే శివల్లి కళ్ళు చూడు తేజు ఆ ముక్కు చూడు చూసాను హ్యాపీ పని లేకున్నావు తేజు ఇది చాలా బాగుందిలే ఐసా కన్నమయ్య అమ్మాయి కదా అనిపించింది కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులు అంటుంటే అయ్యో ఎందుకు వచ్చిన వైజాగ్ కేసులో తేజు కోసం వచ్చిన కదా అనిపించింది ఓ కలలా వైజాగ్ కలడేదేమో అనుకున్నా బట్ ఇప్పుడు చూసిన తర్వాత తేజు మొగడైతే బాగుండు అనిపిస్తుంది లహరాయి లహరాయి గుండె వెచ్చన ఏ ఊహలేగిరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా అనుకున్నాం సో ఈరోజు ప్రాంక్ ఏంటంటే వైజాగ్ చేసిన ప్రాంక్ చాలా బాగుంది చూడండి చాలా బాగా నచ్చుతుంది ఎన్ని రోజుల నుంచి వైజాగ్ వెళ్ళడం అనుకున్నా బట్ ఇలా అమ్మాయికి మూవ్ అయిపోయినా సో ఇంకెందుకు ఆలోచన లేట్ చేయకుండా ప్రాంక్ చూడండి సపోర్ట్ చేయండి అసలు సపోర్ట్ చేస్తే అలా ఈజీగా 1 లక్ష సబ్స్క్రైబర్లోకి వెళ్ళిపోవచ్చు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా లేట్ ఉంది గైస్ లెట్స్ వాచ్ చూపించు హాయ్ మామా హాయ్ ఎంతసేపు వెయిట్ చేయాలి హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను నో రియాక్షన్ ఏంటి హాఫ్ అన్ అవర్ కదా ఏం కాదు అమ్మాయిని చూసినా పెళ్లి చెప్పులకు వచ్చిన కదా అమ్మాయిని చూసినా అమ్మాయిని చూసినంత సేపు నువ్వే గుర్తొస్తుంది తెలుసు నాకు అంటే అమ్మాయి నీళ్ళక్కనే సేమ్ అవే కన్నులు అవే ముక్కు అవే లిప్స్తో అలాగే ఉంది తెలుసా నీలాగే ఉంది నీలాగే ఉంది అమ్మాయిని పెళ్లి చేసుకుని నేను చేసుకుని ఒకటే కదా అలాంటప్పుడు నీ గురించి తెలుసు కదా నాకు నిన్నే పెళ్లి చేసుకోండి అయిపోతుంది కదా నా ఫ్రెండ్ రేపు గర్ల్ ఫ్రెండ్ ఎల్లుండి వైఫ్ నీకు ఏజ్ ఉంది తేజు నాకు మాత్రం నీ మీద ప్రేమ ఉంది తేజు అంటే చూపిద్దాం అనుకున్నా ఆ చూపెడితే మళ్ళీ నేను చచ్చిపోతా కదా నీకు ఎవరు దిక్కుంటారు మళ్ళీ అప్పుడు ఎవరు ఉండరు కదా చాలా నీకు కష్టమైపోతుంది తేజు నాకు నిజంగా తేజు ఇలా వైజాగ్ వస్తున్నా కదా బీచ్ అందాలు చూసినా అంత హ్యాపీగా అనిపించలే నిన్ను చూసినా కదా చాలా హ్యాపీగా ఉంది కదా అంటే బీచ్లో అందాలన్నా అలా అంత మంచి ఉంటే లేదు ఒకటి కానీ నీ కళ్ళకు చూసిన తర్వాత అలా మునిగిపోయినా నీ కళ్ళలో తెలుసా చూపే బంగారం అంటే బీచ్ లో తేలట్లేను నీ కళ్ళలో నువ్వు ఒప్పుకుంటే తేలిపోతా ఎప్పుడు నీ ముందు ఉండిపోతా చూపే బంగారం తేజు బాగా నచ్చిన తేజు ఎందుకు నచ్చిన చెప్పాలంటే నాకు సన్నలి అంటే చాలా ఇష్టం చూసి సన్నలి అని పెళ్లి చేస్తున్నాం అనుకున్నా మ్యారేజ్ అయిపోయింది అనిపించింది తర్వాత నచ్చింది నువ్వే నాకు చాలా ఇష్టం అంటే నేను చాలా మందికి ఫ్యాన్ అయిపోయినా అలా సన్నలి అని చూసినప్పుడు అరే ఇలా క్రేజీ ఉందిరా అనిపించింది తర్వాత నేను చూసినప్పుడు ఫైజా కన్నమయ్య అమ్మాయి కదా అనిపించింది తీసుకుని తాగుతేచు ఎందుకు ఇలా పెట్టినావు తాగుదామా ఇద్దరు కలిసేదాం పెళ్లి చేసుకోండి అంటే చాలా కాతేచు అమ్మాయిని చూసినా సారీ కట్టుకొని ముందుకు వచ్చింది ఎలా ఉంది చెప్పాను రీల్ చేస్తావు కదా రీల్స్లో ఎలా అంత స్టైలిష్ చేస్తావో అమ్మ కూడా అంత స్టైలిష్గా ఉంది బట్ అమ్మాయి అంత మంచుకున్నా కూడా నాకు ఎందుకు చెప్పాలా అక్కడ నా రీల్స్ నాకు కళ్ళ ఎదుగుతున్నాయి ఇలా చేస్తుంది కదా ఇలా చేస్తుందా తేజు ఎందుకు వచ్చిన వైజాగ్ కేసులో తేజు కోసం వచ్చిన కదా అనిపించింది చూడు తేజు ఆ ముక్కు చూడు చూసాను ఆ పని లేకున్నా తేజు ఇది చాలా బాగుందిలే అవి పని లేకున్నా తెలుసు తేజు అలా కొంచెం నేను కొరుక్కుంటూ కొరుక్కుంటూ లైఫ్ లాంగ్ ప్రేమించుకుంటూ ఉండాలని ఉంది అమ్మాయా అమ్మాయి పేరు తేజు అని ఉంది సో బాగుంటుంది చాలా బాగుంటుంది అమ్మాయి లిప్స్ చాలా ఇట్లా కమల పాకలు లేకుంటాయి ఇలా రెడ్ కలర్లో ఉంటాయి చాలా బాగుంటాయి పైన పుట్టు మచ్చ ఉంటుంది చాలా క్యూట్గా ఉంటుంది పుట్టు మచ్చ ఉంది కదా తేజు సో పెట్టుకున్నావు అది లేదా అంటే తేజు నాకు ఒక మీ వైజాగ్ వచ్చినా కదా ఇక్కడ దానికి వచ్చినా సో పెళ్లి చూపులకు వచ్చినా పెళ్లి ఎట్లా సెట్ కాదు మమ్మీని భరిస్తే మీ డాడీని భరిస్తే రేపు మీ పెళ్లి చూపులకు వస్తా నేను చేసుకుంటావా సరే తీసు పర్లేదు ఓకే కదా నీకు అయితే సో యాక్చువల్లీ నేను పేరు మార్చుకున్నానే పేరు మార్చుకుని తెలుసా నా పేరు ఏం మార్చుకున్నానే రోమియా అని మార్చుకున్నా
నువ్వు జూలెట్ అయిపో, ఇద్దరం కలిసి పాటలు పాడేసుకున్న అలా బీచ్ లో వెళ్తున్నావు. నువ్వు నమ్మి చెయ్యేసి ఇలా కూర్చొని బైక్ మీద లక్ చేసుకొని ఐ లవ్ యూ రా అంటుంటే నాకు ఐ లవ్ యూ తేజు చాలా ఇష్టం నువ్వు అంటే. ఎందుకంటే ఇలా నువ్వు అది తీసుకున్నావు కదా చాలా ఫీలింగ్ వచ్చిన తేజు అంట. అంటే దేవుళ్ళు కూడా అప్పుడప్పుడు దయ ఉండాలని తెలుసా? ఉంది, దేవుడికి దయ ఉంది నా మీద లేదు కదా. ఎందుకంటే నందగాడు అమ్మాయిని ముంగడిచ్చి అరే నిజం నీ నైట్ కడగూడదు అన్న అలా నా ముంగటిని సరి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే చాయగా పట్టుకుని వస్తుంది ముంగడికి నీ సోఫాలో కూర్చుంటే చదువుతుంటే అప్పుడు అనిపించింది తేజే కదా పేరు అమ్మాయిని కళ్ళలో ఫోటో తీలే కానీ నాకు నీ కళ్ళు ఇలా చూసిన ఫోటో తీసుకుంటా నా గుండెల్లోకి అలా కూర్చేసుకుంటున్నా నేను అంటే నీ చూపులు కానీ నీ మైండ్ సెట్ కానీ అంటే ఏం తీసి ఏం తింటావు తెలుసు నువ్వు పిజ్జా తింటావా? పిజ్జా లెక్క హాట్ ఉన్నావు తెలుసా నువ్వు కూడా చాలా బాగున్నావు కదా అందుకే నన్ను నచ్చేసినావు. వైజాగ్ అబ్బాయిలు అందరూ కొంచెం తక్కువ దిమాక్తో ఉన్నట్టున్నారు ఎవరు చూడట్లే అంటే ఏమన్నా కౌంట్స్ ఉన్నాయా? ఏమన్నా ఒకటి రెండు కౌంట్స్ ఉన్నాయా? ఏమన్నా ఎంతమంది కలిపి వచ్చేసారు తెలియదు అవునా మరి ఇంత అందంగా ఉన్న అమ్మాయికి రాకుంటే నిజం తేజు నాది 256 కదా నాకు 257 అనుకో తేజు నిజంగా ఐ లవ్ యూ తేజు ఐ లవ్ యూ తేజు నవ్వొచ్చుంది కొంచెం నాతో బాగుంటుంది తెలుసా? థ్యాంక్ యూ. చిన్న చెట్టబడినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ కావాలి ఇక్కడ పడతాయా? అలాగే లిప్స్ తో ముద్దిస్తే కూడా హ్యాపీ హ్యాపీగా ఉంటా. స్కామ్ ఏం లేదు, స్కామ్ ఏం చేయట్లే, నీ హార్ట్ని దూషేసుకుంటా. ఇలా పట్టుకొని ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకుంటా ఇక్కడ తీజు ఇలా నేను పెట్టేసుకున్నా ఇక్కడ లైఫ్ లాంగ్ ఉండిపో పడుకోమ్మా బజ్జో చూపు చూడాలి లైఫ్ లాంగ్ పడుకొనే ఉంటాను అంటే ఇక్కడ ఉంటే పడుకోని కాదు ఇక్కడ మంచిగా పడుకు ఇలా పడుకు పెట్టుకొని జో కొడుతూ ఉంటా హ్యాపీగా ఉంటుంది. కొంచెం మన పుట్టిపోయే పాప ఒక పాప పేరు రాణి ఒక అబ్బాయి పేరు రాజన్ పండుగ అయితే నీకు నేమ్స్ బాగున్నాయా? అంటే నాకు ఇద్దరు సరిపోరు ఇంకో ఇద్దరు పేర్లు కూడా పెడతా అనుకుంటున్నా. ఒకళ్ళ పేరు శ్రీకాంత్ అని ఒకళ్ళ పేరు శంకర్ మణి పెడదాం అనుకుంటున్నాను. అంటే వాళ్ళిద్దరు నాకు ఇష్టం, నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరు. అంటే వాళ్ళిద్దరు పేరు పెడదాం అనుకుంటున్నా మన కొడుకులగా. ఇప్పుడే కదా అన్న పెళ్లి చేసుకుంటే ఇద్దరు కోపం అదే మన పాపలకు పెడదాం మన బుట్ట బిడ్డలో పెడతాం బాగుంటాయి కదా అని నా తేజు చచ్చిపోవాలనిపిస్తుంది. అంత అందంగా ఉన్న తేజు నువ్వు చూడకే ఏం దాచిన చూడు నీ పాన బుల్లెట్ లో గుచ్చుకుంటున్నాయి ఇక్కడ తెలుసా? నేను వైజాగ్ నుంచి వెళ్ళిపోవద్దాం అనుకుంటులే ఇంట్లో అనుకున్నా కదా పల్లెటూరులో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ పల్లెటూరు కలుడేదాం అనుకున్నా. తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్ అమ్మాయిని పెళ్లి ఎట్లా చేసుకుంటా కదా వైజాగ్ కలుడేదాం అనుకున్నా. బట్ ఇప్పుడు చూసిన తర్వాత తేజు మొగుడైతే బాగుండనిపిస్తుంది. లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయే ఊహలేగిరా హార్ట్ నీకు ఇచ్చేసిన కదా తేజు అందుకోసం అని హార్ట్ లో ఉండిపోవచ్చు తేజు కొద్దిసేపు అన్న ఉంటే పర్లేదు బాగుంటుంది చాలా బాగుంటుంది తేజు ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది. నేను అడుగుతాను అన్న మిత్రం బాలేమన్నా అంటే ఈ మన నాకు తెలియదు నాకు కొంచెం భయం అవుతుంది అన్న చెప్పన్నా బాగుందా అన్న పెళ్ళికి పెళ్లి కార్డు ఇస్తానా నువ్వు పక్క రావాలి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పక్క ఉందా అని పెళ్ళి ఫిక్స్ అయిపోయినావు కదా
అంటే నేను ఇప్పేస్తాను తెలిసి నీకు పర్లేదు నేను తాగి కొంచెం నీకు ఇష్టమే పర్లేదు కదా ఇంట్లో ఫస్ట్ నైట్ రోజు ఇలా ఇస్తారంట అంటే నేను అలా ఇవ్వట్లేను ప్రేమతో ఇస్తున్నా అది నా హార్ట్ అనుకో అది తాగినావు అనుకో నా ప్రేమను ఒప్పుకున్నట్టే తేజు అంటే పర్లేదు కొంచెం తాగినా పర్లేదు తాగు తేజు అండ్ అన్నయ్య చెప్పింది కదా పెళ్లి చేసుకోమని చెప్పేసి అక్క బాగాలేదు అక్క ఆయన అక్క అంటే ఫీల్ అవుతుందామే అక్క అంటే అనుకుంటా బాగా ఉండడం కావాలా అక్క నాకు అక్క అక్క నాకు బాగా ఉండొచ్చు అక్క చికెన్ మటన్ గట్టి ఉండదు వైజాగ్ లో ఉన్నారు నీ పక్కన కూర్చుంది కదా చూపుకొచ్చి చేసి నావే ఇంజరీ